సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఒక వ్యక్తి భవిష్యత్తు గురించి చెప్పాలంటే అంత సులువైన పని కాదు. ఎన్నో విద్యలను అభ్యసించి ఎంతో సాధన చేసి శ్రీ మురళీధర్ శర్మ గారు ఈనాడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా మీ పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం. అసలు మీరు ఈ ఆస్ట్రాలజర్ ఎందుకు అయ్యారు? అంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది మనకు భవిష్యత్తు అంటే రేపు జరగాల్సినటువంటి విషయం ఏదైతే ఉన్నది అనేటువంటి విషయం ఉంటుందో అది తెలుసుకోవాలి అనేటువంటిది అందరికీ కూడా ఉంటుంది. కానీ కొందరు బయటపడతారు, మరికొందరు బయటపడరు. అంటే వారి వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది. నాకు నా జాతకరీత్యా కావచ్చును, నా యొక్క నక్షత్రరీత్యా కావచ్చును, నాకు అది అమ్మవారు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది నాకు అంతే. ఎందుకు అంటే రకరకాలైనటువంటి జాబ్స్ కావచ్చును, లేదా రకరకాలైనటువంటి వ్యక్తుల పరిచయాలు కావచ్చును. నాది యానిమేషన్ మల్టీమీడియా కంప్లీటెడ్, విన్నారా? ఇవన్నీ అంటే ఈ యొక్క కెమెరాకు సంబంధించింది కానీ విఎఫ్ఎక్స్ కానీ అన్నీ కంప్లీటెడ్. కానీ అయినా కూడా నేను ఈ యొక్క ఆస్ట్రాలజీ అనేటువంటిది నేర్చుకోవాలి అనేటువంటిది నా ఇంట్రెస్ట్ చెప్తున్నా కదా. తెలుగు సాక్షాత్తు ఆ యొక్క అమ్మవారు ఇచ్చినటువంటి వరంగా భావన చేసుకొని అంతే, విన్నారా? అంటే ఎన్నో ప్రతి మనిషికి కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ఇందులో నేను నేర్చుకునేటువంటి విఎఫ్ఎక్స్ కానీ యానిమేషన్ పరిస్థితుల్లో కానీ అంటే నా జాతక రీత్యా నాకు అవి సెట్ కాలేదు, ఒకటి. రెండవది నా సాధన, నాకు గత కొన్నేళ్ల నుండి కూడా ఉన్నటువంటి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి ఉపదేశం కావచ్చును, లేదా గణపతి కావచ్చును. ఈ గత కొంతకాలంలో కూడా ఉచ్చిష్ట గణపతి కూడా చేస్తూ ఉన్నాను. ఆ యొక్క గణపతికి సంబంధించినటువంటి ఆ యొక్క భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం అంతే. అది చాలా గొప్ప వరం గురువు గారు. యాక్చువల్గా దత్త అనుగ్రహంతో మీరు ఇంతవరకు వచ్చారని అంటుంటారు. అసలు మీరు అంటే ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే లైవ్లోనే మొత్తం చెప్పేస్తారట, అది నిజమేనా? అది చెప్పి ఉన్నాము కూడా, ఎందుకంటే లాస్ట్ వీడియోస్ కూడా, ఎందుకంటే అదొక ఛాలెంజింగ్. అది ఎందుకంటే జరిగిన విషయం కావచ్చును, గత 5 ఇయర్స్ బ్యాక్ మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది అని చెప్పి వారు చెప్పకముందే మనం చెప్పడం అదొక గట్స్, అది అదొక ఛాలెంజింగ్. అది అవును అని చెప్పి వారు చెప్పడం కావచ్చును, లేదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారని కానీ, లేదా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారని కానీ, లేదా ఇంకేదో ప్రయత్నం చేస్తున్నారనేటువంటి సమాధానం కూడా మనం చెప్పడం జరుగుతున్నది. మరి మీకు ఎప్పుడు వస్తుంది, మరి దానికి సంబంధించినటువంటి రెమెడీ ఏమైనా చేసుకోవాలా, మరి ఏమిటి అనేటువంటిది కూడా ముందు ఫ్యూచర్, విన్నారా? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అవి మనం చూసుకొని చెప్పేటువంటి పరిస్థితి ఇవి కూడా. మరొక విషయం ఏమిటి అంటే, మీకు ఫలానా సమయానికి లేదా ఫలానా ఇయర్లో వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది అనడం వేరు, జరుగుతుంది అని చెప్పేటువంటిది వేరు. సంతానం మీకు ఫలానా 2023, ఇప్పుడు ప్రజెంట్ ఇది కదా, 2024లో బలం ఉందమ్మా అయ్యేటువంటి పరిస్థితి ఉంది కావచ్చు, అవుతుంది ఫలానా నెలలో రాసి పెట్టుకోండి అని చెప్పి చెప్తా నేను. ఇట్లా చెప్పి ఫీడ్బ్యాక్ నా మొబైల్కు చాలామంది కూడా, గురువుగారు మీరు చెప్పింది చెప్పినట్టు అయింది, అమోఘమని మీరా చాలా మెసేజ్లు, విన్నారా? కనుక అది ఏదున్నా కూడా చూసేటువంటి మనం అంటే వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం చూసేటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, సాధన మరొకటి. ఖచ్చితంగా కూడా అది లేనిది ఇది రాదు. సాక్షాత్తు అమ్మవారు పలికిస్తూ ఉంటుంది మనకు. ఇప్పుడు మనకేం తెలుసు అమ్మవారికి ఆ ఇయర్లో హౌస్ కట్టుకున్నారు అనేటువంటిది, లేదా కన్స్ట్రక్షన్ చేశారని, లేదా ఎక్కడో మనీ లాస్ అయ్యి ఉన్నారు అని కానీ, లేదా ఎవరితోనో గొడవ అయ్యింది మీరు జైలుకి వెళ్ళారని కానీ, లేదా కోర్టు కేసు అయ్యిందని కానీ, లేదా ఒక ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది, గత 5 ఏళ్ళ నుండి ల్యాండ్ ఇష్యూ జరుగుతూ ఉంది, మీకు 2024 నవంబర్ కల్లా అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా బలం ఉంది అవుతుంది అనేటువంటి సమాధానం వేరు, ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి మాత్రం మన దగ్గర ఉంది అంతే.
మీరు చెప్పింది విన్నాక నాకు తెలిసి చాలామంది ప్రేక్షకులకి ఇది లైవ్లో పెడితే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. వ్యూవర్స్ ఖచ్చితంగా మనం లైవ్లో కూడా మాట్లాడదాం మురళీధర్ శర్మ గారితో. మీ ప్రశ్నలన్నీ స్వయంగా ఆయనతో ఆయన అడిగే అవకాశాన్ని మీకు కల్పిస్తాం త్వరలోనే మా 95 న్యూస్లో. గురుగారు, చాలామందికి మైండ్లో ఉండే ప్రశ్న నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కొంతమందికి రాసులు ఒకేలా ఉంటాయి, అంటే వాళ్ళది మంది సేమ్ రాసి అయినా సరే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళుగా ఏదో ఇబ్బందులు లేనట్టు కనబడుతూ ఉంటారు, కొంతమంది లేని వాళ్ళ ఉంటారు. అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటున్నారు అంటారు ఒకే రాసి అయినా ఇప్పుడు మీరు అన్నటువంటిదే వేరే రకంగా చెప్తాను నేను. ఇప్పుడు ఉదాహరణకు సురేష్ అని చెప్పి ఉన్నాడు లేదా రమేష్ ఉన్నాడు, అవును, ఈ యొక్క పేర్లు చాలామందికి ఉంటుంది. ఇప్పుడు సురేష్ యొక్క జాతకం చెప్పండి అంటే కష్టం అవుతుంది. ప్రశ్నాశాస్త్రం ద్వారా చెప్పవచ్చు, తను మనల్ని కలిసినటువంటి సమయం కావచ్చును, తను మనకు ఫోన్ చేసినటువంటి సమయం కావచ్చును, దానిని ఆధారంగా తీసుకొని మనము ఏ సమయం అయితే నడుస్తూ ఉన్నది, పలానా లగ్నం ఏమిటి అనేది చూసి తనకి ఏం జరుగుతుంది ఏమిటనేది చెప్పవచ్చు. అయితే అందరికీ ఒకటే రకంగా ఉంటుంది జాతకం అనేటువంటిది, అంటే ఇప్పుడు రమేష్ అనేటువంటి పేరు మీద ఒక 50 మంది ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు ప్రపంచం మీద. మనందరి జాతకం ఒక తీరే ఉంటుందా? ఇందులో ఒకరు నాస్తికులు కూడా ఉన్నారు, రజో నరేషో సురేషో హరీషో ఎవరో. అదేవిధంగా అంటే వారి వారి జన్మ జాతక రీత్యా లగ్నాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. వారు పుట్టినటువంటి సమయం, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని మనం తీసుకున్నట్టయితే లగ్నం ఇంపార్టెంట్. ఒక చెట్టుకు అదంతా చెట్టు అయ్యి ఒక కాయలు కాయాలి అనుకుంటే విత్తు అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్, విత్తనం అనేటువంటిది. అదేవిధంగా ఒక మనిషికి జాతకానికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయమును ఆధారంగా చేసుకుంటే వచ్చేటువంటిది లగ్నము. ఆ లగ్నం అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. కనుక వారికి ప్రారబ్ధ కర్మలు కూడా ఉంటాయి, పోయిన జన్మలో చేసుకున్నటువంటివి కావచ్చును, వారు అమ్మా నాన్న చేసుకున్నటువంటిది కావచ్చును, లేదా ఈ జన్మలో వీరు చేసుకునేటువంటి మంచి చెడు కావచ్చును. ఇప్పుడు ఒక 19 to 22 వయసు ఉన్నటువంటి అబ్బాయిని మనం టచ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు వారు వింటారా మాటలు? జనరేషన్ అట్లా అయిపోయింది. కనుక వారికి వారికి సంబంధించినటువంటి విషయంలోనే చెప్పాలి, వారికి వారికి సంబంధించినటువంటి విధానంగానే మాట్లాడాలి, అక్కడికి క్లోజ్ చేయాలి. వారిని గంటసేపు నేను కూర్చునేవాడు చెప్తా అంటే వారి ఉడుకు రక్తం ఆగదు. వారి అంటే వారి అమ్మా నాన్న ముందు నుండి చక్కగా కూడా వారి కర్మ అనేటువంటి మంచి కర్మలు చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా, ఒకరి మనస్సు బాధ పెట్టినా కూడా అది ఇబ్బంది, ఒకరి మనస్సు అనేటువంటిది బాధ పెట్టినా కూడా మీరు రోజు గంటలు గంటలు పూజలు చేసుకోండి. లేదు మీ ఇంట్లో ఉన్నటువంటి వారిని ఎవరినైనా ఒక మనసు బాధ అంటే అనుకోకుండా వేరు, ఖచ్చితంగా కావాలని చేయడం వేరు. అనుకోకుండా జరిగింది, భగవంతుడు క్షమిస్తాడు, ఓకే. ఇక్కడ ఖచ్చితంగా కావాలని వారిని టార్గెట్ చేసి ఓ మాటలతో బాధ పెట్టినట్టయితే మీరు చేసుకున్నటువంటి పూజ ఫలితం ఏంది? అంటే ఇవన్నీ బేస్ చేసుకొని డబ్బున్నవాళ్ళు డబ్బు లేనివారు ప్రారంభ కర్మ. ఇప్పుడు అంతెందుకమ్మా, ఒక సమయానికి ఒక ప్రైవేటు హాస్పిటల్లో ఒక జననం జరుగుతుంది, మరి అదే సమయానికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జననం జరుగుతుంది. ఒక అబ్బాయి జనరల్గా ఒక అబ్బాయి అంటే ఒకరు ఇక్కడ పుడుతూ ఉన్నారు, ఒకరు అక్కడ పుడుతూ ఉన్నారు, మరొకరు ఇంట్లో కూడా మామూలుగా నార్మల్ డెలివరీ జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ కర్మ. అంతే, అది అనుభవించాలి ఎవరైనా కూడా. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం రమేష్ అనేటువంటి మనిషే ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకు మనకి లక్ కలిసి వచ్చింది, పోయిన జన్మ చేసుకున్నటువంటి కర్మనో మరి అమ్మ నాన్న చేసుకున్నటువంటి పుణ్యమో కాస్త అతన్ని పుష్ చేసింది, ముందుకు వచ్చాడు, గొప్పగా పైకి వచ్చాడు, ఇవాళ కొన్ని కోట్లు సంపాదించి మంచి పొజిషన్లో ఉన్నాడు. తనకి ఇద్దరు కుమారులు, అయ్యో ఆ కుమారుడు దీన్ని నిలబెట్టాలి కదా, లేదా ఇంతకంటే డబుల్ సంపాదించుతారా, లేదా ఉన్నటువంటి దాన్ని మైనస్ చేస్తారా, తెలియదే. కనుక ప్యూర్ హార్ట్, స్వచ్ఛమైనటువంటి మనసుతోటి ఏదున్నా కూడా ముందుకు వెళితే, ధర్మబద్ధంగా ధర్మమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. ఎవరికైనా కూడా వారికి ఉంది ఉండనివ్వండి, వారికి ఉంది వారికి, మనకు ఉంది మనకు, అంతే సంతోషం ఇక్కడికే. విన్నారా? కనుక పేర్ల బట్టి ఏది కూడా డిసైడ్ అనేటువంటిది కాదు.
ఇవాళ బాగుంటుంది రేపు బాగుండదు. అంటే గురుగారు, ఇప్పుడు మీరు ప్రారంభ కర్మలు అన్నారు కదా, దాని గురించి అసలు అడుగుతున్నాను. మనం మాట్లాడినా కూడా ఒక్కోసారి మాటతో కూడా పక్క వాళ్ళని మనం బాధ పెడుతూ ఉంటాం, అది కూడా కర్మలోకే వస్తుంది అంటారు. ఖచ్చితంగా అలాంటి కర్మలు చాలా చేస్తూ ఉంటాం, తెలియకుండా కూడా చాలా కర్మలు జరుగుతూ ఉంటాయి. అవి ఎలా పోగొట్టుకోవాలంటారు వాటికి? అదే తల్లి చెప్పేది, అదే పారాయణము. ఇంట్లో ఆదిత్య హృదయం కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణాలు కానీ, చక్కగా కూడా లలితా సహస్రనామ పారాయణాలు కానీ ఇవి చేసుకుంటూ ఎంత వీలైతే అంత మన యొక్క నోటికి తాళం వేసుకొని ఉండాలి. అవసరం ఉంటేనే మాట్లాడాలి, అవసరం లేకుండా ఎందుకు మాట్లాడడం? కనుక మంచి కర్మలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. అదే ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, అంటే ఇదివరకు ఉన్న రోజుల్లో డేట్ ఆఫ్ బర్త్లు అవి కొంతమంది నోట్ చేసుకోరు, అలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు ఈ జాతకం అది ఎంత? ఇప్పుడు గ్రహచారము గోచారము రెండు అనేటువంటి ఉంటుంది. మనకు గ్రహచారం అనేటువంటిది వీరు పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా తీసుకొని, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని తీసుకొని వీరు నక్షత్రాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. మరి గోచారం అంటే సంవత్సరానికి ఒకసారి మారుతుంది. ప్రతి మనకు పంచాంగంలో ఉగాది పంచాంగంలో మారేటువంటిదంతా కూడా గోచారం అది, విన్నారా? కనుక ఇది ఇయర్లీ వన్స్ మారుతూ ఉంటుంది. కనుక దానికి సంబంధించి ఏ పేరు పట్టో, ఇందాక అన్నటువంటి రమేషో సురేషో నరేషో అన్నటువంటి పేరు, ఆ యొక్క పేరులో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వారికి చెప్పినట్టయితే ఒక 10-15% మాత్రమే వర్తిస్తుంది, ఇక్కడ మొత్తం వర్తించదు. కానీ వారి ఇంటిలో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం వారి పిల్లలకున్నా భార్యకున్నా వారి తల్లిదండ్రులకున్నా ఎవరికున్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం నుండి వారి జాతకాన్ని మొత్తం కూడా చెప్పవచ్చును. అది నా విద్య. ఎవరిదైనా కానీ ఇంట్లో పిల్లలది కానీ లేదా తల్లిదండ్రులు ఉన్నా పిల్లలే చెప్పవచ్చును, పిల్లలది ఉన్నా తల్లిదండ్రులు చెప్పవచ్చును, విన్నారా? ఎవరిది ఉన్నా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం దాన్ని బట్టి వాళ్ళు చెప్పుకోవచ్చును 100%. ఇక ఎవరిది లేదు అనేటువంటి సందర్భంలో ప్రశ్నాశాస్త్రం, అది మనం ఇందాక ఇప్పుడు అనుకున్నటువంటి విధంగా లైవ్లో పెట్టేటువంటి పరిస్థితి ఆలోచనలో ఉన్నాం. కనుక ఈ యొక్క 95 న్యూస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కనుక లైవ్ ఛానల్ ద్వారా, కనుక దాన్ని బట్టి చెప్పుకోవద్దాం లైవ్లో. ఓకే. అలాగే కొంతమంది గురుగారు అంటే రాళ్ళు, రాళ్ళు ఉంగరం పెట్టుకోమని, ఆ రాయి అయితే చాలా మంచిది, ఈ రాయి అయితే మంచిది అంటుంటారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? ఖచ్చితంగా కూడా నవగ్రహాలకు సంబంధించి నవరత్నాలు అనేటువంటివి మనిషి యొక్క జీవితంలో కీ రోల్ను ప్లే చేస్తాయి. ఓకే. ఖచ్చితంగా కూడా అంటే ఇక్కడ ఏం చేసినా కూడా అమ్మ ఒకటి నమ్మకం ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మారు అంటేనే పని అవుతుంది. అక్కడ మీరు భగవంతుడు ఉన్నాడు అనుకొని దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటేనే భగవంతుడు మీకు కోరిక తెరుస్తాడు. కనుక స్టోన్స్లలో కూడా మనకు 3 స్టెప్స్ ఉంటుంది, ఒకటి మామూలు క్వాలిటీ, మరొకటి ఆర్డినరీ క్వాలిటీ, ఇంకొకటి హై క్వాలిటీ. ఇందులో హై క్వాలిటీ ఉన్నటువంటివి ధరిస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు బుధుడు ఉన్నాడు, బుధునికి సంబంధించింది గ్రీన్, గ్రీన్ కానీ ఆకుపచ్చ కానీ, విన్నారా? ఇట్లా ఈ విధమైనటువంటివి వస్తాయి. బుధుడు అంటే బుధునికి సంబంధించినటువంటి నక్షత్రాలు. లేదు మనకు గురువు ఉన్నాడు, గురువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు. గురువుకు సంబంధించి ఏమిటి? ఎల్లో సఫైర్. సూర్యుడు ఉన్నాడు, సూర్యునికి సంబంధించినటువంటి నక్షత్రాలకు సంబంధించి మనము అదేమిటి మన రూబీ వస్తుంది సూర్యునికి. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి, కానీ వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం బట్టి దశ మహర్దశలు ఉంటుంది, మహాదశ అంతర్దశలు ఉంటుంది. ఈ మహర్దశలు అంతర్దశలలో మహాదశ ఒకవేళ గురువుది అయితే అంతర్దశ శుక్రుంది ఉంటే గురువుది కానీ శుక్రుంది కానీ పెట్టుకోవాలి. అంటే వివాహం కోసం చూస్తున్నాం, సప్తమాతు శుక్రుడు ఉన్నాడు కనుక డైమండ్ పెట్టుకోవాలి. మరి శని ఉన్నాడు సప్తమాతు, వివాహం కోసం చూస్తున్నాము కనుక బ్లూ సఫైర్ పెట్టుకోవాలి. లేదు ఒక ఉద్యోగంలో మార్పు కోసం చూస్తున్నాము, మరి ఏం నడుస్తుంది ఇక్కడ దశలలో చూసుకోవాలి. దానికి సంబంధించి పంచమాత ఏముంది, దశమాత ఏముంది చూసుకొని వాటికి సంబంధించిన ఇట్లా స్టెప్ బై స్టెప్ చూసుకొని పెట్టుకుంటే మంచి రిజల్ట్లు వస్తాయి. ఇప్పుడు అందరూ చెప్తారు ఫలానా బుధునికి సంబంధించినటువంటి నక్షత్రం ఒకటి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఆశ్లేషణ పునర్వసం ఉందనుకుందాము, అధిపతి, దానికి సంబంధించి గ్రీన్ స్టోన్ పెట్టుకోమంటారు, మంచిదే. కానీ బుధుని దశ అయిపోయి ఉంటుంది వీళ్ళకు, బుధుని దశ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది.
మరలా ఎట్లా శుక్రుండో బుధుడు వచ్చినప్పుడు కానీ లేదా శనిలో బుధుడు వచ్చినప్పుడు కానీ ఈ ఈ బుధుడు ఉన్నటువంటి స్థానం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ బుధుడు ఎక్కడ ఉంటాడు, మనకు లగ్నాతున్నా పంచమాతున్నా నవమాతున్నా దశమాతి కానీ ఏకాదశ స్థానాలలో ఉన్నా కూడా ఈ యొక్క బుధునికి సంబంధించినటువంటి స్టోన్ పెట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. మరి ఒకవేళ బుధుడు ఆరో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో ఉంటే ఇవి నష్టానికి సంబంధించినవి, ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇట్లా ప్రతీది కూడా సబ్జెక్టుతో వెళ్ళిపోతేనే బాగుంటుంది. గురుగారు, అంటే శని వక్రం తిరిగింది కదా మొన్న 17వ తారీఖు నుంచి, అంటే మీనరాశి వారికి బాగాలేదు అని అంటున్నారు, అది ఏంటి అసలు మీరు చెప్పండి దాని గురించి. ఒక మీనరాశి అనేటువంటిది ఏం లేదు, అంటే యాక్చువల్లీ వారికి నవంబర్ డిసెంబర్ నుండి కూడా బాగాలేదు మీనరాశి వారికి. ఎవరింట్లో ఉన్నా మీనరాశి వారు ఖచ్చితంగా కూడా వారు క్వశ్చన్ వేసుకోండి. హాస్పిటలైజ్డ్ డబ్బు కావచ్చు, ఖర్చు కావచ్చును, లేదా జాబ్ పోవడం కావచ్చును, కొత్త జాబ్ రావడం కోసం ఎదురు చూడడం కావచ్చును, లేదా వివాహానికి సంబంధించినటువంటిది కావచ్చును, లేదా స్థాన చలనం కావచ్చును, ప్రదేశ మార్పు కావచ్చును, ఉద్యోగానికి సంబంధించింది మరియు సంతానానికి సంబంధించింది. ఇట్లా ప్రతీది మీనరాశి వారిని చూసుకున్నట్టయితే నవంబర్ డిసెంబర్ నుండి బాగా లేదు. ఈ ఎవరికో ఒకరికో ఇద్దరికి బాగుంది అనుకుంటే వారి జాతకంలో శనిశ్చరుడు బాగున్నాడు అని అనుకోవాలి ఖచ్చితంగా కూడా. ఇట్లా అయితే మన మీనరాశి వారికి మొన్న మనకు ఇది 17వ తారీఖు నాడు శని వక్రం వెళ్ళింది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా వక్రంలోనే ఉంటుంది శనిశ్చరుడు. అంటే ఇప్పుడు వాస్తవానికి కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని, వృశ్చిక రాశి వారికి అష్టమ శని, మీనము, మనకు మకరము, కుంభము, ఈ మూడు ఈ మూడు రాశుల వారికి ఏలినాడు శనిలో ఉన్నారు వీరు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉన్నారు. కనుక శని వక్రం తిరిగినటువంటి సందర్భంగా కర్కాటక రాశి వారికి కాస్త ఉపశమనం ఈ 2-3 నెలలు, వృశ్చిక రాశి వారికి కూడా కాస్త ఉపశమనం, కుంభరాశి వారికి కూడా కాస్త, కుంభరాశి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తవి, ఇంట్లో ఉన్నటువంటి వారికి హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. మకర రాశి వారు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. మకర రాశి వారికి నోటి వలన ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా మీనరాశి వారిని చూసుకున్నట్టయితే గత 8 నెలల నుండి కూడా ఉద్యోగంలో మార్పు కోరుకునేటువంటి వారికి మంచి సమయం. అదేవిధంగా వీరికి కూడా హెల్త్ పరంగా ఇబ్బందులు పడ్డటువంటి వారికి కూడా మంచి సమయంగానే భావన చేసుకోవచ్చును ఈ 2-3 నెలలు. ఈ 2-3 నెలల్లో క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒకవేళ ఈ యొక్క మీనరాశి వారు ఎవరైనా బాగా ఇబ్బందులలో ఉన్నటువంటి వారు ఒకవేళ ఉన్నట్టయితే చక్కగా కూడా వీరు శనికి సంబంధించి పాశుపతాలు చేసుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా ఈ యొక్క కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, కుంభరాశి, మకర రాశి వారు శనివారం రోజు ఉదయం 6:40 నుండి ఉదయం 6:40 లోపు శనిశ్చరునికి దీపారాధన చేసుకొని కేజింబా నువ్వులను మీ యొక్క ఉంటున్నటువంటి నివాసం వద్ద ఉంటున్నటువంటి దేవాలయంలో దానం చేసేసుకోండి. కేజింబా ఉన్న లనువులు గొప్ప ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. చాలా చక్కగా చాలా వివరంగా చెప్పారు గురువు గారు. మా ప్రశ్నలన్నీ చాలా ఓపిక్గా వివరించారు, మీకు ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే నమః. చూశారు కదండి, ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.